మన ఛానల్లో వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను రవితో మళ్ళీ ప్రయాణకున్నా, మన వాడు గుళ్ళ ఒత్తిళ్ళ కొడితే మేము ఛాయ తాగితే గ్లాసులు మైలబడి పోతా వంటివి, మేము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంటివి, మేము గుళ్ళె కడిగే పెడితే గుడినే వెలి వేస్తివి కదరా, అరే గాలి వీల్చి వదులుతున్నాము, గాలి వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలివేస్తారా, వెలిగే పొద్దుల తిరుగుతున్నాము పొద్దును కూడా వద్దంటారా. అంట తెల్లని బట్ట కడితే మామూలేం పోదని, తెల్లని బట్ట కడితే మామూలేం పోదని, బల్లెకొస్తే మాకేమవుతాదని, చిట్ట చివరి వజ్రాయుధంబుగా స్త్రీలను అవమానించినమంటావు, అదే కారణము మేము చూపితే ఇన్నెండు వాళ్ళ తలలెన్ని రాలవలే. లాజు గుట్టను సమరసింహ ద్వారా బాబు సల్లంగా ఉండాలి, మీరు రాజీ ఉండాలి. నేను వాడతా మరి నీవు మొత్తం సంఘం లేదు మీటింగ్ 50 ఓట్లు సరే కానీ అమ్మ అరే ఎంత ఎంత ఏడుపు వస్తుంది నాకు చూడనే కదా లవడలా అవార్డులు ఇవాళ తీసుకోండి. ఇంకా మేము ఈ అవార్డు అనేది ఈ బొత్సుల అవార్డు తీసుకోండి, నేను రాసుకోండి, నా ఇంటికి వచ్చి వాడు నేను తీసుకోపోరా కాలు అందిస్తాను నీకు. మీరు ఉద్యమం చేయండి, మీరు అరే అన్ని కాదు నీ కాదు తినదు అరే మీరు అంటే విషయం చెప్తున్నా, ఈ అవార్డులు ఇవన్నీ ఎవడ వాడిస్తే నిక్కమైన ప్రజల కవి ఏమన్న కుజు, నిక్కమైన ప్రజల కవి ఏమన్న కుజగమున ఎవడు సాటిరా, ఈ భోగ భౌతిక సుఖములు నాగోసిపాతకు సమము కావని, రాజమూకను నమ్మరాదని రాజ్యమును ఎదిరించి నిలిసి పాటల ఎగతి కలిగినట్టి ఈటల పాటల ఎగతి కలిగినట్టి ఆట వెలజిల పద్యమల్లి పుటకపు ప్రతినీతి పైన ఈటలా విల విసిరవేమన, అతను పోమా మార్గదర్శకుడు కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తానాదరించెను. ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాలి, అది వైరుధ్యమో లాభమో స్వార్థం కానీ లక్ష్మణ అంటే వాళ్ళు మాకు చెప్పాలి. మార్క్సిస్ట్ దృక్పథంతో ఉందేమో, ఎందుకంటే ఒక వీరబ్రహ్మం గారు శివపోతులు వాళ్ళు వచ్చిపెట్టి ఒక మాదిగ కక్కల్ని ప్రధాన సృష్టి చేసినాడు. ఈ దేశంలో 16 శతాబ్దములు జరిగిన ఘటన ఇది. రామానుజాచార్యుడు ఒక ధనుర్దాసును స్నానం చేసే కంటే ముందు అగ్ర కొలసి ఒక ధనుర్దాసు పాదాభిందనం చేసిన ఘటన ఉంది. కథనా కల్పన మాకు తెలియదు. ఈ కసి ఈ ప్రశ్న ఎందో వెంటాడుతుంది. అందుకనే నిక్క కన్న కొడు కుల కన్న మిన్నగ కక్కడిని తానాదరించను, మఠములను తులనాడి సిద్ధుని, సిద్ధు అంటే మా స్కై సిద్ధుని కచల తత్వము నెరక చేశను, అచ్చమాంబా ఇల్లు చేరి ఆల మందల కాసినాడట. ఈ మాట ఎందుకంటే తెలుసాను, శంకరాచార్య మఠం, పుష్పగిరి మఠం, ఉబ్బిలి మఠం ఏముంది, ఆశ్రమాన్ని వదిలితే నువ్వు ఏ శికారు నుంచి దిగవు, బంగారు కిరీటమప్పు పట్టు పంచనీకుంటది, తెల్లారేటాల కల్లా సన్నీళ్ళ తానవాడి హర్షడువర్గాలను నేనన్ని జయించినంటవు, నీకంటే మాకక్కయ్యా శిరపుషాల పెదపుషాల విషపు గాలి తుంపర్లలో, ఈతముళ్ళు తుమ్మముళ్ళు కాళ్ళకింత ఆనెలైతే తడుసుకుంట వణుకుంట నీ దేవుని కెట్టే ప్రసాదమని వరు పంపినాడు. పని భవిష్యత్ పొద్దున్నే పలహారం పులిహోరతో చేస్తావు, లడ్డులు సున్నుండలంటే లటికీలు కొడుతావు, అర్చన శ్లోకాలు చదివి హారతి నైవేద్యమిచ్చి ఆపసోపమై నీవు అంత ఇది అవుతావు, నీ బొత్స గంట కాలిగుంచబోయగారు సల్ల మజ్జిగన్న నింపుతావు, ఆ మజ్జిగవరు తెచ్చిరి ఆ ఆవునెవరు తెచ్చిరి, అది కాటటువంటి మఠం పెట్టలే విరమం, అచ్చమాంబా ఇల్లు చేరి ఆల మందలగాసినాడట, సుత్తివారి సెవట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి లోపుల మహిమలతో భ్రమ పెట్టలేదు, వీరబ్రహ్మము యోగిరోరన్న నిరతంబు శ్రమతో త్యాగతత్వము నెరకపరిచన్న. పని చేసింది మీరేక బోధ చెప్పి అనుష్ఠానం అది పెట్టుడు తిని పెట్టుడు చేసి ఆ స్వామి ఈ స్వామి అమ్మ ఆ స్వామి పది దురదు అంటే పోతనా మాత్రం వేరే ఉండొచ్చు, ఈ దురదృష్టమైన కల్చర్ను ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది దేశంలో. మా రవి
వాళ్ళు దాన్ని కంటిన్యూస్ చేస్తున్నాం అనుకుంటున్నాం. చేయడం వల్ల మాలంటున్నాం, మరి నీకేం మాకేం ఉంటుంది రాస్తా, ఎందుకంటే రాసి రాయపో సమరసింహారావు పవర్. కానీ ఈ రాసినాక మేము రాస్తున్నాం, కానీ మేము రాస్తున్నాం నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఏం కర్మరా బాబు ఇది ఇక్కడే ఆడ ఏం పెయింట్ అట్లా చుండూరు ఇట్లా ఒక్కడు మాట్లాడు ఒక్కడు దెబ్బ కొడితే. మొన్న ప్రణయ జరిగితే నేను రవీంద్రుడు నేను పోయి ముందల లివడ్డ తర్వాత వేల మంది వచ్చాను, నాకు ఫోన్లు వచ్చినాయి సంపుతన ఏంపీ అడగండి మీకు కావాల్సిన రికార్డెడ్ ఉన్నాయి, రికార్డెడ్ ఉన్నాయి నాకు. నేను అక్కడ ఉన్న శివన్ దగ్గర నీవేడమంటే ఎందుకోమరా బాబు మీరు మళ్ళా ఉద్యమాలు చేస్తే కవులం రచయితలు మేము రాస్తాము, మీరేం చేయకుండా మమ్మల్ని రాయండి, మేము తత్వారని మమ్మల్ని చేయండి బాబు, మీరు కదిలేండి, మేము ఎందుకు రాయపోతే మమ్మల్ని అడగండి, మీరు మంచిగా పంచుకొని పండి మమ్మల్ని అంటే మేము మేమేమయ్యమ్మా మేము తింటే పైసలు వచ్చి. కవులు రచయితలు సిద్ధార్థ చెప్పినట్టు దుఃఖం.